Hi, hello, this is Salary Pranita. Okay, welcome to my channel. And kottaga chustunna vallaithe na video nachinatlayite and meer naku support cheyali ani anukunte please subscribe my channel and video kanaka nachite like cheyandi and mee supportive ela untundo dani batti nenu inka videos cheyagalanu and nenaithe ippudu cheppabothunnanu Bhairavakona waterfalls gurinchi and super unindi experience matram Bhairavakona waterfalls matram and idi before ante ivi manaku varshalu unnai kada ee varshalanni padakamundannamata actually ga and ee kartika maasamlone maasam kartika maasam starting lo anamata ante nearly oka 20 days ayindi so చూడండి ఇది ఆఫ్టర్నూన్ 2 o'clock అప్పుడు యాక్చువల్ గా అండ్ కార్తీక మాసం స్టార్టింగ్ లో ఆఫ్టర్నూన్ 2 o'clock కి ఈ క్లైమేట్ అయితే ఇలా ఉన్నిందన్నమాట చాలా అంటే చాలా బాగుంది చూడండి ఈ ఫాగ్ కానివ్వండి అసలు క్లైమేట్ ఎంత కూల్ గా ఉన్నిందో సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది అసలు జర్నీ కూడా చాలా హ్యాపీగా జరిగింది అండ్ ఇప్పుడు ఉన్న క్లైమేట్ అయితే ఇంకా సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది అండ్ చూడండి వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాం మొత్తానికి జర్నీ కూడా చాలా బాగా జరిగింది అండ్ వాటర్ ఫాల్ అసలు ఎంత బాగుందో పైన కొండల్లోంచి అలా వాటర్ రావడం అసలు ఇవన్నీ కూడా మనం వీడియోస్ చూడడం ఇలా తెలుసుకోవడం కంటే డైరెక్ట్ గా వెళ్లి ఎక్స్‌పీరియన్స్ చేయడం చాలా డిఫరెంట్ గా ఉంటుంది సో ఎవరైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళు అసలు బైరవకొన వాటర్ ఫాల్స్ తెలియని వాళ్ళు ఒకసారి చూడాలనుకుంటే ఈ వీడియో అయితే చూసేసేయండి అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ లో పెడితే నేను నాకు తెలిసినవి నేను ఎక్స్‌పీరియన్స్ చేసినవి డౌట్స్ అయితే చెప్తాను మీకు అండ్ ఇది ఓన్లీ వాటర్ ఫాల్ మాత్రమే ఈ ఇక్కడ పై నుంచి వస్తున్న ఈ వాటర్ ఫ్లో మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ శివలింగాలు ఉంటాయండి అసలు ఆ ప్లేస్ అయితే ఇంకా అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను నాకు ఎంత నచ్చిందంటే పిచ్చ పిచ్చగా నచ్చేసింది అండ్ నాకు కార్తీక మాసం కూడా చాలా ఇంట్రెస్ట్ అన్నమాట అట్ ద సేమ్ టైం నేను అనుకోకుండా ఇలా బైరవకొండ వెళ్ళడం అదే కాకుండా కార్తీక మాసంలో వెళ్ళడం అక్కడ ఇంకా శివుడి లింగాలు ఎక్కువగా ఉండడం అండ్ ఆ ప్లేస్ వెళ్ళొచ్చాక వన్స్ ఆటోమేటిక్గా మీరే వెళ్ళిపోతారనమాట చాలా బాగుంది పిల్లలు అసలు అబ్బాయిలు అయితే బాగా ఎంజాయ్ చేశారు అండ్ పైకి వెళ్ళడం కానీ అసలు అది ఒక టాస్క్ లాగుంది అసలు హ్యాపీగా ఎంజాయ్ చేశారనమాట ఇంట్లో పేరెంట్స్కి చెప్పకుండా వచ్చిన వాళ్ళైతే ఇంకా వాళ్ళ ఇష్టం కదా వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తారు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఇంకా రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారేమో కానీ ఇంకా అబ్బాయిలు అంటే ఎలాగో గ్యాంగ్స్గా వస్తారు ఎంజాయ్మెంట్ అంటే వాళ్ళదే అండి అసలు అండ్ ఇంకొకటి భయపడాల్సిన విషయం కూడా లేదు ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ పిల్లలు వెళ్ళి ఇలా ఆడుకుంటూ ఉన్నారు కదా సో మనం భయపడుతూ ఉంటాము అంటే అంత వాటర్ ఫాల్ నుంచి దిగితే ఎలా ఏమన్నా అవుతుంది కదా అని ప్రతి ఒక్కరికి థాట్ అయితే వస్తుంది కదా సో ఆ విధంగా ఇక్కడ భయపడాల్సిన అవసరం అయితే లేదు మనం ఏదైతే చూస్తున్నామో అక్కడ పైకి వెక్కడానికి పైకి వెక్కున్నారు కదా పిల్లలు అండ్ అక్కడ అక్కడ ఎక్కాక ఎలా కాదన్నా వాళ్ళు స్లిప్ అయినా దూకినా కింద వాటర్లో పడాల్సిందే సో ఇంకా వాళ్ళకి హామ్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు ఇంకా అనుకోకుండా ఏదైనా ఛాన్సెస్ ఉంటే తెలియదు కానీ అండ్ ఆల్మోస్ట్ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఎక్కువ భయపడాల్సిన అవసరం కూడా లేదన్నమాట అండ్ ఇది రోడ్డు పక్కనే ఉంటుంది మనం యాక్చువల్గా నియర్ ప్లేస్కి వచ్చిన తర్వాత కొంచెం ముందు స్టాప్ చేసుకుంటాం అలా ముందుకు వెళ్తే మనకి బీచ్ ఎలా ముందుకి కొంచెం రోడ్డు మీద నుంచి అలా వెళ్తే కనిపిస్తుంది ఇది కూడా అంతే ఎక్కువ దూరం నడవాల్సిన అవసరం లేదు ఎంత పెద్దవాళ్ళైనా ఎవరైనా హ్యాపీగా వెళ్ళగలిగే ప్లేస్ అన్నమాట ఎందుకంటే కొన్ని వాటర్ ఫాల్స్ ఏంటంటే మనం లోపలికి ట్రావెల్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా 1 kilometers 2 kilometers ఇలా రాళ్ళు అండ్ కొండలు అవి ఇవి ఎక్కి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట కానీ దీనికైతే అలా అయితే ఏం లేదు ఆ స్లో మోషన్ చాలా బాగుంది కదా సో స్లో మోషన్ కొంచెం సేపు స్లో మోషన్ కూడా పెట్టాను ఇదండి మొత్తం వాటర్ ఫాల్ చూసారు కదా పైన కొండలోంచి ఎలా వస్తున్నాయో అసలు కంటిన్యూగా వస్తూనే ఉంటాయి ఎలా వస్తాయో ఇవన్నీ చాలా థ్రిల్లింగ్గా ఉంటాయి అన్నమాట చూడడానికి చూడండి ఎంతమంది ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో హ్యాపీగా బాగా అసలు నిజంగా వన్స్ వాటర్లోకి వెళ్ళారంటే బయటికి రావాలంటే చాలా కష్టం అంటే ఇదండి బైరవకొండ వాటర్ ఫాల్స్ గురించి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్